పవిత్రమైన గంగా నది గురించి కొన్ని మీడియా సంస్థలు ఇటీవలి కాలంలో విష ప్రచారం చేసిన సంగతి తెలిసిందే సెకండ్ వేవ్ సమయంలో యూపీ బీహార్ ప్రాంతాల్లో గంగా నదిలో పెద్ద ఎత్తున మృతదేహాలు కొట్టుకువచ్చాయని ప్రచారం చేశారు నది ఒడ్డున ఇసుకలో పెద్ద ఎత్తున శవాలు బయటపడ్డాయని అవన్నీ కరోనా మృతులువేయనంటూ పనిగట్టుకుని ప్రచారం చేశారు అయితే ఈ వార్తల్లో నిజం లేదని కొన్ని మీడియా సంస్థలు సాక్ష్యాలను చూపించాయి అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం నిజానిజాలు తెలుసుకోవడానికి అధికారులను నియమించింది గంగా నదిలో కరోనా ఆనవాళ్లను తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాల్లో అధ్యయనం మొదలుపెట్టింది ఈ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అధ్యయనంలో కీలక విషయం వెల్లడైంది ప్రభుత్వం ఆదేశించిన అధ్యయనంలో గంగా నదిలోని నీటిలో కరోనా వైరస్ ఆనవాళ్లు కనుగొనబడలేదని స్పష్టంగా తెలిసింది కన్నూజ్ ఉన్నవో కాన్పూర్ హమీర్పూర్ అలహాబాద్ వారణాసి బాలియా బక్సర్ ఘాజీపూర్ పాట్నా చిప్రా ప్రాంతాల్లోని నది నుంచి నీటి నమూనాలను తీసుకొని పరిశీలించారు రెండు దశల్లో చేపట్టిన ఈ అధ్యయనంలో గంగా నదిలో కరోనా వైరస్ జాడలేదని పరిశోధకులు వెల్లడించారు నీటి నమూనాల నుంచి వైరస్ ఆర్ఎన్ఏను సేకరించి వైరాలజికల్ పరీక్ష చేయగా ఎలాంటి కరోనా ఆనవాళ్లు లేవని నిర్ధారణ అయింది కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ లక్నో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మరియు రాష్ట్ర కాలుష్య నియంత్రణ సహకారంతో జలశక్తి మంత్రిత్వ శాఖలోని నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఈ అధ్యయనాన్ని నిర్వహించింది కరోనా మృతదేహాలను గంగా నదిలో పడేసిన నీటిలో కరోనా వైరస్ జాడ కనిపించలేదని శాస్త్రవేత్తలు తెలిపారు నిపుణులు సేకరించిన నమూనాలో ఎక్కడా కరోనా వైరస్ జాడలు లేవు అని అధికారులు తెలిపారు గంగానది నీటి గురించి ప్రచారంలో ఉన్న వదంతులను అసలు నమ్మకూడదని అధికారులు తెలిపారు గంగానదిలో కరోనా జాడలేదని తెలియడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు